వెనకబడిన కులాలకి కుల వృత్తుల సహాయం 100,000 రూపాయలు చేనేత కార్మికులకి వర్తింపచేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం దొడ్డి కొమరయ్య భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వృత్తిదారులకి పనిముట్ల కొనుగోలు మార్కెట్ సౌకర్యం కోసం ప్రభుత్వం 100,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం అభినందనీయమని అన్నారు. అందులో చేనేతను విస్మరించడం అన్యాయమని అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేనేత బోర్డు ఎత్తివేసి నూలు సబ్సిడీ ఇవ్వకుండా వస్త్రాలపై జీఎస్టీ విధించడంతో వస్త్రాలు అమ్ముడుపోక ఆకలి చావులు ఆత్మహత్యలకి గురి అవుతూ చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమైన కొంత ఆర్థిక సహకారం అందించి చేనేత వృత్తిదారులని రక్షిస్తుందని ఎదురుచూస్తున్న చేనేత కార్మికులకి మొండి చేయి చూపడం విచారకరమని అన్నారు. మొదట జీవో నెంబర్ 5 వచ్చినప్పుడు అనేక కులాలని చేర్చి తర్వాత తొలగించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి వృత్తిదారులకి 100,000 రూపాయల సహాయంలో చేనేతను చేర్చి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కార్మికుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ చేనేత బీమా వర్తింపచేయాలని, ఇండ్ల స్థలాలు పెన్షన్లు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఇస్తున్న 3 లక్షలు పెంచి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని ఎడల వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, సహాయ కార్యదర్శి రావిరాల మారయ్య, రాపోలు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.